ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ కు బెడిసి కొట్టింది. ఎమ్మెల్యే సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీవన్ రెడ్డి రాజీనామా అవసరంతో రేవంత్ స్పీడ్ కు బ్రేకులు వేసే ప్లాన్ లో సీనియర్లు ఉన్నారా? సచివాలయంలో సీనియర్ మంత్రుల భేటీ వెనుక మతలబేంటి? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కాంగ్రెస్ లో ఇంటర్నల్ వార్ మరింత ముదిరింది. జగిత్యాల పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యే చేరికపై వ్యతిరేకంగా ఉన్న జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఈలోపే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, విజయ రామణారావు జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. బట్టి శ్రీధర్ బాబు ఎంత బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో కార్యకర్తలు జీవన్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. జగిత్యాల గడ్డ జీవన్ రెడ్డి అడ్డ అంటూ మంత్రుల ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న జీవన్ రెడ్డిని, ఆయన సీనియారిటీని అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఉపయోగించుకుంటామంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు బట్టి. సంజయ్ చేరికపై ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీ విధానమే తాను మాట్లాడుతున్నానని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే తాను మాట్లాడుతున్నానని, పార్టీ ఫిరాయింపు చట్టం అమలు చేస్తామని, పంచ న్యాయలో హామీ ఇచ్చామన్నారు. సుస్థిర ప్రభుత్వానికి కావలసిన ఎమ్మెల్యేల బలం ఉండగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ఎందుకన్నది ఆయన ప్రశ్న. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవటం వల్లే కౌన్సిల్ కు వెళ్లటం లేదని చెప్పుకొచ్చారు. నా దృష్టిలో తిట్టుకో, వాస్తవంగా ఒక విధంగా అవకాశవాదానికి నేను నిదర్శన భావిస్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% తప్పితే సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65% దగ్గరతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా కాంగ్రెస్ ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేనంతా భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నా. మాకు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉందని చెప్పని భావిస్తున్నాం. జీవన్ రెడ్డి ఇష్యూ ఇలా కొనసాగుతుండగానే సీనియర్లు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుపుకుంటున్నారన్న టాక్ జోర్ అందుకుంది. సీఎం రేవంత్ స్పీడ్ కు బ్రేక్లేసేందుకు ఈ అంశాన్ని వాడుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. ఓవైపు జీవన్ రెడ్డిని బుజ్జగిస్తూనే మరోవైపు నిరసనగలు వినిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవన్ రెడ్డితో భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కలయిక పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సచివాలయంలో మంత్రుల సమావేశం తర్వాత జీవన్ రెడ్డి నివాసానికి మంత్రి ఉత్తమ్ కూడా వెళ్లినట్లు సమాచారం. రేవంత్ ఏకపక్షంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అన్నది సీనియర్ల వాదన. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణలోనూ సీఎం రేవంత్ తమను సంప్రదించకపోవచ్చన్నది వారి అనుమానం. అందుకే ఆయనకు కళ్ళెం వేయడంలో భాగంగానే సచివాలయంలో సీనియర్ మంత్రుల వ్యూహరచన చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇవన్నీ పరిణామాలను ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ టీం గమనిస్తోందని టాక్. అయితే సీనియర్ల ఎత్తులకు రేవంత్ పై ఎత్తులు వేస్తారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డిని కూల్ చేస్తారా? లేక సీనియర్ నేతల వ్యూహంలో భాగంగా జీవన్ రెడ్డి రాజీనామా చేసి రేవంత్నే ఇరకాటంలో పెడతారో చూడాలి. మొత్తానికి జీవన్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తుండటంతో చేరికలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.